ఉమ్మడి గుంటూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. జూలైలో రోడ్ల మరమ్మతులు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయినా ఆ దాఖలాలు లేవని వాహనదారులు మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మరీ దారుణంగా మారాయి. గుంటూరు కార్పొరేషన్లో ఎక్కడ చూసినా గుంతలమయమే. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రోడ్లు చూస్తే నరక రహదారులుగా మారాయి. ఈ గుంటూరు నగరంలో కార్పొరేషన్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈరోజు రోడ్ల దుస్థితి కూడా పట్టించుకోకుండా మరోపక్క కార్మికుల సమ్మె చేస్తున్నారు. ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ రోడ్లు అక్కడే గాలి కుదిలేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. కొంతమంది జనసేన పార్టీ తరపు నుంచి కానీ కొంత ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని చెప్పనేమంటారండి. మీ సాక్షి టీవీలో ఏ రోజైనా సరే ఈరోజు ఈ మనిషి ఇట్లా ఈ గొంతల రోడ్లో పడ్డాడని మాట్లాడటం కానీ ఏదైనా జరగడం జరిగిందా? ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగిందా? మీ భజన మీరు చేసుకోవడం కనపడుతుంది కానీ ఏ రోజైనా అభివృద్ధి చేయడం జరిగిందా? కార్పొరేషన్ పరిధిలో రోడ్లు బాగోక ఎంతమంది అవస్థపడుతున్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు, బ్యాక్ బోన్ పెయిన్లు వచ్చి ఎంతమంది, ఏ కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మీరు ఏ వార్డు అయినా చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా కూసంత అభివృద్ధి ఏ కార్పొరేటర్ అయినా చూపించగలిగాడా? తమ పరిపాలన నిఘంటువులో అభివృద్ధి అనే పదానికి అర్థం లేదని చెప్పేసి విధంగా పరిపాలన చేస్తున్నారు. ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాంటివి. సంక్షేమం పేరుతో రాష్ట్ర సంపదను అలాగే మద్య రూపంలో ప్రజల రక్తాన్ని తాగుతూ వాటిని సంక్షేమం చేస్తామంటూ ఒక కన్ను పూర్తిగా మూసేశారు. అసలు అభివృద్ధి అనే కన్ను ఉందా లేదా అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ముఖ్యంగా ఈయన పరిపాలన అంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బటన్ ఒక్కటనే పరిపాలన అంటుగా కొనసాగిస్తున్నారు. గత సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోడ్ల గురించి పెట్టారో అప్పుడు 200,000 ట్వీట్లు వచ్చినాయి. అప్పుడు దేశమంతా కూడా ఒక్కసారి ఈ రాష్ట్రంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయా అని చెప్పేసి అన్నాడు. అంటే మన సిగ్గుమాలించాను. అలానే దీని తోడు ప్రతి మీటింగ్లో ఇప్పుడు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కాదు దుష్ట తెచ్చుష్టయం అని చెప్పేసి TV5 ABN అలాగే ఈనాడు పేపరు అలాగే చంద్రబాబు నాయుడు గారిని గురించి దుష్ట చెప్పిస్తాం అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎత్తి చూపిస్తే దానికి మీరు ఎందుకు ఉన్నారు? ఈ రోడ్డు చూపించారు TV5 వాళ్ళు, ఈ రోడ్డుని బాగు చేయండి, ఇంకో సమస్య చూపించారు, అది చేయండి, అప్పుడు TV5 కూడా విమర్శించడానికి మీకు అవకాశం ఇవ్వరు కదా. మీ ప్రభుత్వం యంత్రాంగం మొత్తం నిద్రపోతుంది. 151 మంది ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు, మీ అధికారులు, మీ ప్రభుత్వం మొత్తం నిద్రపోతుంది. మీరందరూ రోడ్డు మీదకి వచ్చి ఒకసారి ప్రజలు పడుతున్న ఇబ్బందులు మొత్తం గమనించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇవాళ ఏ రోడ్డు చూసుకున్నా గుంతలమయం, రాష్ట్రం అంతా అప్పులమయం. మీరు వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటిపడింది అన్న దానికి నిదర్శనం ఇవాళ నేడు మనం చూస్తున్న రోడ్లే కారణం. కానీ మీరు దయచేసి గత ప్రభుత్వం మీద మీరు నిందలేసి మీరు కనీసం ఈ దీన్ని తప్పించుకోవాలని చూడమండి. మీరు ఎప్పుడైతే ఈ రోడ్లు వేస్తారో అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్మే ఆ రోజు వస్తుంది. తప్పకుండా మీరు దయచేసి వీటి మీద మీరు ఆ రోడ్లు వేసి ప్రభుత్వ ప్రజల బాధలు తీర్చాల్సింది కోరుతున్నాం. TV5 పదే ప్రధానంగా గుంటూరు నగరంలో నగర రహదారుల మీద పదే ప్రచారం చేస్తుంది. దీనిపై కూడా దాన్ని తెలుసుకొని ఆ రహదారులు మరమ్మతులు చేయాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గోపితో